యేసుతో ప్రతిదినం అనబడే ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ందరిని ఆహ్వానిస్తున్నాము. ఎలా ఉన్నారు పిల్లలారా? మంచుకున్నారు కదా? క్షేమముగా దేవుని సన్నిధిలో కొనసాగుతున్నారు కదా? ఉదయకాలపు వేళ ఈ కార్యక్రమాలను క్రమము తప్పకుండా వీక్షిస్తున్నారా? మీరు మాత్రమే వీక్షించి దీవించబడటం కాదు, మీ స్నేహితులకు, మీ బంధువులకు, మీ కొలీగ్స్కి కూడా వీటిని షేర్ చేయండి, వీటిని వినిపించండి. వారు కూడా ప్రభు నామములో ఆశీర్వదించబడతారు. నీవు అనేకులకు ఆశీర్వాదకరముగా మార్చబడతావు. ఎంత గొప్ప మాటలు ఇవి! వారి జీవితాలను కదిలించి వారు కూడా క్రీస్తు దగ్గరకు రాగలిగితే ఒక ఆత్మకు నువ్వు మార్గము చూపిన వ్యక్తివి అవుతావు. మరెందుకు ఆలస్యం? ఇప్పుడే షేర్ చేయండి, ఇప్పుడే ఈ కార్యక్రమాల గురించి మీ స్నేహితులకు తెలియచేయండి. రండి, మీకోసం ప్రార్థించి దేవుని సందేశాన్ని దైవ వాగ్దాన రూపంలో తీసుకుని వచ్చాను. చూద్దామా, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో దేవుడేమని మాట్లాడుతున్నాడు మనతో చూద్దాం. దేవుడు తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి. దేవుడట తగిన సమయములో మిమ్మల్ని హెచ్చించినట్లు. దేవుడు ఒక వ్యక్తిని దీవించటానికి, హెచ్చించటానికి, ఆశీర్వదించడానికి ఒక సమయాన్ని సిద్ధపరుస్తాడు. ఆ సమయం వచ్చే వరకు మనము దేవుని యొక్క బలిష్టమైన చేతుల క్రింద, ఎలాంటి చేతుల క్రింద? బలిష్టమైన చేతుల క్రింద మనము దీన మనస్కులమై ఉండాలి. అంటే మనల్ని మనము తగ్గించుకొని దేవునికి విధేయత చూపుతూ దేవుని సన్నిధిలో దైవ వాక్య ప్రకారం నడుస్తూ ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి మనము సిద్ధంగా ఉండాలి. తగిన సమయంలో ఎప్పుడు పడితే అప్పుడు ఆయన దీవించడానికి రాడు. ఆయన నీ కోసం ఒక సమయాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆ రోజు కానా వివాహ విందు విషయంలో మరియ వెళ్ళి ద్రాక్షారసమైపోయింది అన్నప్పుడు యేసయ్య అన్న మాట, నా సమయం ఇంకా రాలేదు. అంటే ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది, ప్రతిదానికి ఒక సమయాన్ని దేవుడు నిర్ణయించి ఉంచాడు. ఆయన నిన్ను హెచ్చించాలని, దీవించాలని, ఆశీర్వదించాలని ఒక పీరియడ్ని, ఒక సమయాన్ని దాచిపెట్టాడు, సిద్ధపరిచాడు. ఆ సమయం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు దేవుడు నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. మరి అప్పటి వరకు నువ్వేం చేయాలి? ఆయన దీన మన, ఆయన బలిష్టమైన, బలిష్టమైన రెక్కల కింద, ఆయన బలిష్టమైన రెక్కల కింద దీన మనస్కులై కూర్చోవాలి. విధేయతతో, వినయంతో ప్రభు మాటలకు లోబడి ఉంటే ఖచ్చితంగా ఒకరోజు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీతోటి వాళ్ళందరూ దీవించబడ్డారు, నీతోటి వాళ్ళందరికీ వివాహాలైనవి, మీతోటి వాళ్ళందరూ ఉద్యోగాలు పొందుకున్నారు, మీతోటి వాళ్ళందరూ పెద్ద పెద్ద గృహాలు కట్టుకున్నారు, మీతోటి వాళ్ళు వ్యాపారాలలో సక్సెస్ అయ్యారు, మీతోటి వాళ్ళు కుటుంబపరంగా అభివృద్ధి చెందారు, మీతోటి కుటుంబీకులు అందరూ కూడా బ్లెస్ అయ్యారు. మీరే బ్లెస్ కాలేదు కదూ? మీ బంధువులు వెనకబడ్డారా? అయితే బాధపడకు, నీకు ఒక సమయం ఉంది. నా జీవితంలో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ని మీకు తెలియచేయాలనుకుంటున్నాను. నా తోటి సేవకులు అందరూ అప్పటికే 2-వీలర్స్ కొనుక్కున్నారు, అందరూ 2-వీలర్స్ కొనుక్కున్నారు. నాకు మాత్రం సైకిలే ఉండేది. ప్రారంభ పరిచర్య దినాలలో నేను అప్పుడప్పుడు వారు బండ్ల మీద వస్తున్నప్పుడు, ఆ 2-వీలర్స్ మీద వస్తున్నప్పుడు నేను చూసి 1-2 సందర్భాలు బాధపడ్డాను. యేసయ్య, అందరికీ ఇచ్చేసావు, నాకే ఎందుకు ఇవ్వలా? నేను నీ సేవ చేస్తున్నాను కదా, నాకెందుకు ఇవ్వలేదు అని ప్రతిరోజు ప్రార్థనలు అడిగేవాడిని బిడ్డ. దేవుడు ఎప్పుడు నాకు సమాధానం ఇచ్చేవాడు కాదు. ఒకరోజున ఒక రోడ్డు మీద టీ స్టాల్లో టీ తాగడానికి నిలబడితే ఒక దైవజనుడు వచ్చినప్పుడు, ఆ దైవజనుడు బండి వేసుకుని 2-వీలర్ వేసుకుని వచ్చినప్పుడు ఆ 2-వీలర్ను చూస్తూ, బండి బాగుంది బ్రదర్, ఇటువంటి బండి దేవుడు నాకు కూడా ఇస్తే బాగుండు అని ఆ బండి మీద చేతులు వేసి మాట్లాడుతుంటే ఆ దైవజనుడు అన్నాడు,
అన్నా ఖచ్చితంగా ఇస్తాడన్నా. నీ పేరు కూడా ఉన్నది కానీ దానికి ఒక సమయం ఉంది. నీ పేరు కూడా వాహనాలు ఇచ్చే క్రమములో దేవుడు నీకు కూడా ఇవ్వడానికి సిద్ధపరిచాడు కానీ సమయం ఉందన్నా. ఆ సమయ ప్రకారమే ఇస్తాడు కానీ ఎప్పుడు పడితే అప్పుడు ఇవ్వడు. ఆ వాహనము నీ చేతికి సమయ ప్రకారం ఖచ్చితంగా దేవుడు ఇస్తాడని ఆ సేవకు నాకు చెప్పినప్పుడు నేను ధైర్యపరచబడ్డా. దేవుడు నాకు ఇస్తాడు. నిజమే, దేవుడు తగిన సమయంలో మనకి ఇస్తాడు. మనం అనుకుంటాం ఇది మనకు రాలేదేంటి, ఇది మనకి ఇవ్వలేదేంటి, ఇది మనం ఎందుకు దేవుడు మనకి ఇవ్వలేదు అనుకుంటాం. నేను చాలాసార్లు అలాంటి ఒక్కొక్కసారి అడిగిన సందర్భాలు దేవుని సన్నిధిలో ఉన్నాయి. ప్రభువా, వాళ్ళు పెద్ద వాహనం మీద వెళుతున్నారు, నేను ఇంకా ఈ చిన్న వాహనం మీద ఉన్నానేంటి అని అడిగిన సందర్భాలు ఉన్నాయి. ప్రభు నాకు చెప్పేవాడు, వారు పెద్ద వాహనం మీద వెళుతున్నారంటే వారు పెద్ద వాహనం మీద వెళుతూ చేసే పరిచర్యది నీకున్న పరిచర్యకు నీకు ఇది చాలు, వారుకున్న పరిచర్యకు అది కావాలి అని. అయితే నువ్వు కూడా అటువంటి పరిచర్య చేయగలిగితే, అటువంటి పరిచర్యలోకి నువ్వు కూడా రాగలిగినప్పుడు ఆ వాహనం నీకు కూడా ఇస్తాను అని దేవుడు నాతో మాట్లాడాడు. అప్పుడు నేనేం చేశాను తెలుసా, అటువంటి పరిచర్య చేయడానికి నన్ను నేను సిద్ధపరచుకున్నాను. నేను ఎప్పుడైతే అలా జరిగించానో దేవుడు నేను కోరుకున్న వాహనాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. సమయ ప్రకారం తగిన కాలములో దేవుడు మనకిస్తాడు. నేను హెచ్చించాలన్నా, నిన్ను ఆశీర్వదించాలన్నా, నిన్ను దేవుడు దీవించాలన్నా ఒక సమయాన్ని పెట్టాడు. దావీదు జీవితంలో దావీదుని దేవుడు దీవించేటప్పుడు, దేవుడు ఆశీర్వదించే ముందు దావీదుని అట్టట్టి పెట్టాడు. దావీదు కంటే ముందు సౌలు వచ్చాడు. సౌలు రాజ్యాన్ని పరిపాలించడం ప్రారంభించాడు. సౌలు అద్భుతమైన పరిపాలన చేస్తూ ఉన్నాడు. కానీ కొన్ని కొన్ని సార్లు దేవుని మాటకు అవిధేయుడైనప్పుడు దేవుడు ఎవరిని తీసుకొచ్చాడు తెలుసా, దీన మనస్కుడై దేవుని బలిష్టమైన రెక్కల కింద ఉన్నటువంటి దావీదుని దేవుడు తీసుకొచ్చాడు. అప్పటి వరకు దావీదు ఎలా ఉండేవాడు తెలుసా, నేను ఎంతటి వాడినయ్యా, నా ఈ దేశంలో ఈ గోత్రాలలో నా గోత్రం ఏ పాటిది, నా కుటుంబం ఏ పాటిది, నా తల్లిదండ్రులు ఏ పాటి వారు, అసలు నేనెంతటి వాడిని అని దేవుడి దగ్గర ఎప్పుడు తనను తాను తగ్గించుకునేవాడు. అందుకోసమే దేవుని వాక్యం సెలవిస్తుంది, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు, తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. దేవుడు నిన్ను దీవించాలనుకుంటున్నాడు. నీ కుటుంబంలో, నీ బంధువుల మధ్య, నీ స్నేహితుల మధ్య, నీ కొలీగ్స్ మధ్య, నీ ఊరిలో, నీ ప్రాంతంలో, నువ్వు ఉంటున్నటువంటి ఆ కాలనీలో దేవుడు నిన్ను హెచ్చించాలనుకుంటున్నాడు. అప్పటి వరకు, ఆయన సమయం ఇచ్చే వరకు నువ్వు ఆయన బలిష్టమైన చేతుల కింద నువ్వు దీన మనస్కుడివి దీన మనస్కురాలవై ఉండాలి. ఉంటే ఈ వాగ్దానం నువ్వు స్వతంత్రించుకుంటావు. అట్టి కృప దేవుడు నీకును నీ కుటుంబానికి దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు మ్యారేజ్ డే చేసుకుంటున్న పిల్లలు ఎంతమంది ఉన్నారో మీ అందరికీ, బర్త్డేలు చేసుకుంటున్న పిల్లలు ఎంతమంది ఉన్నారో మీ అందరికీ నా ప్రత్యేకమైన విశేష తెలియచేస్తున్నాను. రండి, మీకోసం ప్రార్థన చేస్తాను. దయగలిగిన మా యేసు ప్రభువా, గొప్ప తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ ఉదయ కాలపు వేళ నీ వాగ్దానాన్ని మాతో మాట్లాడుతున్నారు. తగిన సమయమందు దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన రెక్కల నీడలో క్రింద మిమ్మల్ని మీరు తగ్గించుకుని ఉండండి, దీన మనసుకలై ఉండండి, అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని పేతురు రాస్తున్నాడు. ప్రభువా, నిజమే నాయన, ఈ వాక్యం వింటున్న బిడ్డలు ఎన్నో సంవత్సరాల నుంచి నీ దీవెనలు లేక ఆశీర్వాదాలు లేక అయా నీ బిడ్డలు నలిగిపోతున్నారు. ఇదిగో నీ రెక్కల కిందకు వచ్చారు. నీ బలిష్టమైన రెక్కల కింద వారిని వారు తగ్గించుకుంటున్నారు. వారిలో ఉన్న గర్వాన్ని విడిచిపెడుతున్నారు. వారిలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని వదులుతున్నారు. నీ చేతి కింద వచ్చిన ఈ బిడ్డల్ని తగిన కాలంలో, తగిన సమయంలో మీరు హెచ్చించి ఆశీర్వదించమని. ఈరోజు ఏ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు వారి జీవితాల్లో మంచి ప్రమోషన్స్ దయచేయండి. ఏ స్థలాల్లో ప్రైవేట్ ఎంప్లాయీస్గా ఉన్నారో వారిని పర్మనెంట్ ఎంప్లాయీస్గా మార్చండి. ఏ స్థలాలలో కూలి పని చేసుకుంటున్నారో వారిని ఆ స్థలములు యజమానులుగా మార్చండి. వారిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఇదిగో ప్రభువా, దీన మనసుకలు ఎవరైతే ఉన్నారో వారందరినీ ఆశీర్వదించమని.
దీవించుమని యేసు నామములో ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అనుదినము నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా నన్ను చేరయ్యా.